కృష్ణానది తీరం వరదలతో ఇక్కట్లు పాలవుతుంటే మీరు మాత్రం హైదరాబాద్ లో కూర్చొని ట్వీట్లు పెడతారా అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్ కు గట్టి ప్రశ్నని సంధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కృష్ణానది వరద చంద్రబాబు నాయుడు నివాసాన్ని చుట్టుముట్టిన పరిణామాల్లో ఈ విషయంపై చంద్రబాబు నాయుడు లోకేష్లు రియాక్ట్ అయిపోతూ ఉన్న తరుణంలో ఆళ్ల వేసిన ప్రశ్న చాలా వ్యాలిడ్గానే ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన కరకట్ట నివాసంలో లేరు. ఆయన హైదరాబాద్ చేరుకొని కొన్ని రోజులు గడిచాయి. చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుకోలేదని తెలుగుదేశం వాళ్లు వాదిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఇంట్లో లేరు. ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అద్దె ఇల్లు నివాస యోగ్యంగా ఉంటే ఆయన ఎంచక్క అందులో ఉండొచ్చు. అయితే ఆయన అందులో లేరు. కానీ టీడీపీ ఆ విషయంలో వాదిస్తూ ఉంది. నిజంగానే వరద ముప్పు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అనే సందేహం ఎవరికైనా వస్తోంది. ఇక లోకేష్ కూడా కేర్ ఆఫ్ హైదరాబాద్ గానే ఉన్నారు. ఆయన ట్వీట్లన్నీ కృష్ణానది వరదల గురించే సాగుతూ ఉన్నాయి. ఆ వరదలకు చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుకోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని లోకేష్ వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ వాదనలు డొల్లగా ఉన్నాయి. అంత పెద్ద వరదను రెండు నాటు పడవలను ఉపయోగించి చంద్రబాబు ఇంటివైపు మళ్లిస్తున్నారని లోకేష్ వాదించడం కామెడీగా మారిందని పరిశీలకులు అంటున్నారు. ఆ ట్వీట్లను కూడా లోకేష్ హైదరాబాద్ నుంచే వేస్తూ ఉన్నారు. ఒకవైపు సొంత రాష్ట్రం, అందున తను పోటీ చేసిన ప్రాంతం రాజధాని ప్రాంతం వరదలతో సతమతం అవుతుంటే లోకేష్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంతకుముందు ఏపీ రాజకీయాలకు హైదరాబాద్ వేదిక కాదన్నట్లుగా వీరు మాట్లాడేవాళ్లు. అయితే వరదల సమయంలో వీళ్లు హైదరాబాద్ లో కూర్చొని ట్వీట్లు పెడుతూ రాజకీయం చేస్తుండడం పట్ల అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని పట్టుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి పంచులు వేశారు.